ఒకే రూట్ వర్డ్ నుండి అనేక వర్డ్స్ రూపొందుతాయని మనము ఇంతకుముందే తెలుసుకున్నాము. అంటే అనేక పదాలకి ఒకే రూట్ వర్డ్ ఉంటుంది. ఈ రూట్ వర్డ్ని అర్థం చేసుకోవడం వల్ల దాని నుండి రూపొందినటువంటి వర్డ్స్ అన్నింటినీ కూడా మనం సులభంగా అర్థం చేసుకోగలుగుతాము. చాలా తక్కువ సమయంలో వొకాబులరీపై పట్టు సాధించాలని అనుకుంటున్న వారికి ఈ రూట్ వర్డ్స్ నేర్చుకోవడం అనేది ఒక సులభమైన మార్గం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త రూట్ వర్డ్ గురించి నేర్చుకుందాము, దాని నుంచి ఏర్పడ్డటువంటి ఇతర పదాల గురించి కూడా చూద్దాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి రూట్ వర్డ్ మ్యాలే. మ్యాలే అంటే ఇది లాటిన్ నుంచి తీసుకోబడ్డటువంటి పదము. మ్యాలే అనేది చెడు అనే అర్థాన్ని ఇస్తుంది, అంటే బ్యాడ్ లేక ఇవిల్ అన్నమాట. మ్యాలే గురించి ఎలాగో నేర్చుకుంటున్నాం కాబట్టి అదే సమయంలో దాని యొక్క యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదము అయినటువంటి బెనే గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల సులభంగా అనేక పదాలు ఒకేసారి నేర్చుకున్నట్టు అవుతుంది. మ్యాలే అంటే చెడు అని చెప్పి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దాని యొక్క యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం అపోజిట్ వర్డ్ బెనే అంటే మంచి గుడ్ అన్నమాట. ఇప్పుడు మ్యాలే అనే రూట్ వర్డ్ నుంచి ఏర్పడినటువంటి రకరకాల పదాల గురించి వివరంగా చూద్దాము. దీనిలో భాగంగా అన్నిటికంటే పాపులర్ వర్డ్ వచ్చేసి మలేరియా. మీరు గమనించినట్టయితే మలేరియా అనే పదంలో మ్యాలే అనే రూట్ వర్డ్ ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. నిజానికి మలేరియా అనేది చెడు గాలి వల్ల వస్తుందని చెప్పి అప్పట్లో భావించేవారు. అంటే చెడ్డ గాలికి మనం తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ గాలి సోకినప్పుడు మనకు మలేరియా వస్తుందని చెప్పి చాలామంది భావించేవారు. అందువల్ల దీనికి మలేరియా అనే పేరు వచ్చింది అన్నమాట. తర్వాతి పదము మెలైన్. మెలైన్ అంటే డీఫేమ్, బురద జల్లడము, దుష్ప్రచారం చేయడము. దీనిని మనం మెలైన్ అని చెప్పి అంటాము. అంటే ఒకరి గురించి చెడ్డగా ప్రచారం చేయడాన్ని మెలైన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చే పదము మ్యాలిస్. మ్యాలిస్ అంటే ఇవిల్ ఇంటెంట్, ఇల్ విల్, దురుద్దేశము. ఇవిల్ ఇంటెంట్ అంటే మనసులో చెడు ఉద్దేశాలు కలిగి ఉండడాన్ని మనం ఇవిల్ ఇంటెంట్ అని చెప్పి అంటాము. దానినే ఇల్ విల్ అని కూడా అనొచ్చు, తెలుగులో దురుద్దేశము అని చెప్పి అంటాము. తర్వాత వచ్చే పదము మ్యాలిగ్నెంట్, ఇవిల్ ఇన్ నేచర్, హార్మ్ఫుల్, చెడు స్వభావం కలిగినటువంటి. ఎవరైనా ఒక వ్యక్తి స్వభావం గనక ఇతరులకు చెడు చేసేదిగా ఉంటే ఆ వ్యక్తిని మనము మ్యాలిగ్నెంట్ అని చెప్పి అంటాము. మ్యాలిడిక్షన్, దీనికి యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదము బెనెడిక్షన్. ఇట్లా మనం పోల్చుకుంటూ చదవడం వల్ల ఒకేసారి రెండు పదాలు నేర్చుకున్నట్టు అవుతుంది. మన లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా సులభతరం అవుతుంది. మన రూట్ వర్డ్ అయినటువంటి మ్యాలే యొక్క అర్థము చెడు అని చెప్పి మనం ఇదివరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మ్యాలిడిక్షన్ అంటే శాపనార్థాలు పెట్టడం, అంటే ఇతరులకు చెడు జరగాలని చెప్పి కోరుకోవడాన్ని మ్యాలిడిక్షన్ అంటాము. దీనినే కర్స్ అని చెప్పి కూడా అనొచ్చు, శపించడం అని చెప్పి అనొచ్చు. దీనికి వ్యతిరేక పదము బెనెడిక్షన్ అంటే బ్లెస్సింగ్, దీవెన, ఆశీర్వాదము. ఇతరులకు మంచి జరగాలని చెప్పి కోరుకోవడాన్ని బెనెడిక్షన్ అంటాము. మలవలెంట్, కాజింగ్ హార్మ్. హార్మ్ అంటే చెడు, కాజింగ్ అంటే చేయడం. చెడు చేయాలన్న ఉద్దేశం కలిగిన వారిని, చెడు స్వభావం కలిగిన వారిని మనం మాలవలెంట్ అని చెప్పి అంటాము. దీనికి యాంటోనిమ్ బెనవోలెంట్, కైండ్, దయ కలిగిన, మంచి స్వభావం కలిగిన, ఇతరులకు కాస్తో కూస్తో మంచి చేద్దామన్న స్వభావం ఉన్నవారిని బెనవోలెంట్ అని చెప్పి అంటాము. తర్వాతి పదము మాల్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే పోషణ. మాల్ న్యూట్రిషన్ అంటే సరైన పోషణ లేనటువంటి అని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పేదరికంతో బాధపడుతున్న దేశాల్లో చిన్నపిల్లలు చాలామంది మాల్ న్యూట్రిషన్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మ్యాలోడర్, అన్ప్లెజెంట్ స్మెల్, దుర్వాసన. ఓడర్ అంటే వాసన, మాల్ అంటే చెడు, సో ఇది దుర్వాసన. నెక్స్ట్ పదము మ్యాలిఫాక్టర్, ఈవిల్ డూయర్. ఈవిల్ చెడు, డూయర్ చేసేటటువంటి వ్యక్తి. ఎ పర్సన్ హూ డస్ బ్యాడ్ థింగ్స్, చెడ్డ పనులు చేసేటటువంటి వ్యక్తిని మనము మ్యాలిఫాక్టర్ అని చెప్పి అంటాము. దీనికి యాంటోనిమ్ వ్యతిరేక పదము బెనిఫాక్టర్, అంటే మంచి పనులు చేసేటటువంటి వ్యక్తి, మంచి స్వభావము కలిగినటువంటి వ్యక్తి. మెలడీ, ఇల్నెస్, డిసీజ్, ఒక వ్యాధిని మనం మెలడీ అని చెప్పి అంటాము. అస్వస్థత, వ్యాధి, వీటన్నిటిని మనము మెలడీ అని చెప్పి అంటాము. ఇక చిట్ట చివరిది అన్నింటికంటే ముఖ్యమైనది మెలఫైడ్ అండ్ బొనాఫైడ్. ఈ రెండింటిలో బొనాఫైడ్ అనే పదము చాలా పాపులర్.
మనందరికీ తెలిసినటువంటి పదము. ముఖ్యంగా కాలేజీలో చదువుకున్న తర్వాత, చదువు పూర్తయిపోయిన తర్వాత టీసీ అట్లాంటి సర్టిఫికెట్లు తీసుకునేటప్పుడు మనకు బోనఫైడ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. విద్యా సంవత్సరం మధ్యలో కూడా బోనఫైడ్ యొక్క అవసరం పడుతుంది. బోనఫైడ్ అంటే ఏంటి? బోనఫైడ్ అంటే మా విద్యార్థి చాలా మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ధృవీకరిస్తూ ఇచ్చేటటువంటి ఒక పత్రము. కండక్ట్ సర్టిఫికేట్ అని కూడా అనొచ్చు మనము. సో బోనఫైడ్ అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండడము. మాలఫైడ్ అంటే దురుద్దేశం కలిగి ఉండడం. ఇన్ బ్యాడ్ ఫెయిత్, విత్ ఇంటెంట్ టు డిసీవ్. డిసీవ్ అంటే మోసం చేయడము. మోసం చేయాలన్న ఉద్దేశంతో కూడుకున్న వ్యక్తిని మనం మాలఫైడ్ అని చెప్పి అంటాము. ఇతరులకు మంచి చేద్దామని చెప్పి భావించే వ్యక్తిని బోనఫైడ్ అంటాము. మంచి ప్రవర్తన కలిగిన వారిని కూడా బోనఫైడ్ అంటాము.